ఆకాశ మార్గాలు కారిడార్ల నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధి నివేదిక విడుదల చేసిన రామారావు ఇది అభివృద్ధి నివేదిక కాదు అడ్వర్టైజ్మెంట్ లెక్కుంది ఇది రామోజీరావు గారు ఇది అడ్వర్టైజ్మెంట్ లెక్కుంది ఏంది గృహ నిర్మాణం కోసం సదుపాయాలకు 29000 కోట్లు ఖర్చు పెట్టారట 29000 కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఇళ్ళు కావాలి ఎన్ని ఇళ్ళు తయారు కావాలి ఎన్ని 2000 ఇళ్ళు అయినా ఎందుకు మరి ఈ డ్రామా మొత్తం यह अभिवृद्धि लेटपीस निजंग प्रकार चूस अरवे वेल नूट नलब तुम को खर्चपेटर कदा ओख डिवन को नूट याब डिवन को इधर चेयले षेर एंतद कहींसम डेबई को याबा मर इन को आजन खर्चन आजन वजल के मेल जो इदंत ईये चुप्ता చెరువులు ఏది వారసత్వ భవనాల అభివృద్ధి కట 100 కోట్లు ఖర్చు పెట్టారట ఖాళీ సెక్రటేరియట్ ను గుల్చేతనకే 100 కోట్లు ఖర్చు పెట్టారు సెక్రటేరియట్ ను గులగొడతనకే యా ఏందిగా ఆర్ఎన్బి కి 866 కోట్లట టిఎస్ఆర్టీసీ కి 156 కోట్లట మార్కెటింగ్ కు 106 అట పర్యాటకానికి 34 అట నోటిఫైడ్ ప్రాంత కమిటీ 54 అట ఇక ఇంకో ముచ్చట ఏందంటే మెట్రో రైలుకు 17290 కోట్లు ఖర్చు పెట్టారట ఇలేదేనా మెట్రో రైలు ఇల్లున్నప్పుడే వచ్చిందా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది అది ప్రాజెక్టు ఆ అగ్రిమెంట్ ఆ కథంతా మేము ఖర్చు పెట్టామని చెప్పి గో మంది పెళ్ళిళ్ళ కడ మంగళార్తి బాడు బాతాల పోసేటి కొడుక మొత్తం అర్థమైపోయింది నీ ప్రగతి నివేదిక కాదు ఇది అభాగ్యనగరం చేసి పారేసినావు నువ్వు భాగ్యనగరం కాదు ఆ ఇంకేం అంటాడు జీహెచ్ఎంసీ ప్రగతి నివేదిక విడుదల చేస్తున్న డ్రామారావు ఈసారి సెంచరీ కొడతాం సెంచరీ గాదన్నకిన సున్నూడ విక్తం జరాగు సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపాం బతుకుదెరువుకు వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే ఆహా కరెక్ట్ గా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే బతుకుదెరువుకు వచ్చిన వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే యాడ నేర్సి తమ్మి రామ్లు ఇవన్నీ ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన 8 మందికి టికెట్లు ఇచ్చినాం అట్లనా ఇయొస ఒప్పుకుంటున్నాడు కదా ఏపీ నుంచి వచ్చిన 8 మందికి టికెట్లు ఇచ్చినాం ఏపీ నుంచి వచ్చిన మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్లు ఇచ్చినాం ఏపీ నుంచి వచ్చినటువంటి గురువుకు ఇడ రాజగురువుని చేసినాం ఇట్లా మొత్తం ఏపీ కాంట్రాక్టర్లు ఏపీ ఇంజనీర్లు ఏపీ అధికారులు మొత్తం ఏపీకి దోపి దోషి పెడతా ఉన్నాడు ఇక మరి తెలంగాణ ప్రజలారా హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ ప్రజలారా వీళ్ళు దొంగలకు సద్ది కడతా ఉన్నారు మరి దీని సంగతి ఏంది మీరు ఒకసారి ఆలోచన చేసుకోరి ఆ నేను కూడా సిద్దిపేట నుంచి వచ్చిన వాళ్ళమే అయిపోయా సిద్దిపేట అలాగన్నట్టు ఇప్పుడు తెలంగాణకేం సిద్దిపేట అలాగా సిద్దిపేట కాదా మీరు విజయనగరం బొబ్బిల్ నుంచి వచ్చారని మీ నాయనే చెప్పే ఎన్టీవీ చర్చల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు డ్రామారావు ఇంకేమంటున్నాడంటే బీజేపీకి దమ్ముంటే లక్ష కోట్ల ప్యాకేజ్ దేవాలి అసలు కేంద్రము ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులేని గివి చెప్తాం మీ చూద్దాం అవి చెప్పడిగా యాడికేంద్ర ఇచ్చిన నీ అయ్య జాగిర 67000 కోట్లు పెట్టినా అంటున్నావు నీ అయ్యబండి ఇచ్చిన పంట పైసలా లేకపోతే నువ్వేనా నాకు కష్టపడి కూలి పోయి సంపాదించిందా ప్రజల పన్నులతోనే కదా చేస్తున్నదంతా ఇంకా ఇంకా బ్రహ్మాండమైన విషయం ఏంటంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తెల్లారి సందే హైదరాబాద్ నగర ప్రజల మీద పిడిగెత్తే పోతా ఉన్నారు అయ్యా కొడుకులు కలిసి అసలు ఈ ఎల్ఆర్ఎస్ ఏంది బీఆర్ఎస్ ఏంది ఈ ఎల్ఆర్ఎస్ ఉద్యమం చేస్తున్నటువంటి రియల్టర్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ అన్న మీద ఒత్తిడి నువ్వు ఆ ఉద్యమం బంద్ చేయకపోతే నీ పని చేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారట అసలు ఈ బీఆర్ఎస్ ఏంది ఏం చేయబోతా ఉన్నారు ప్రవీణ్ అన్న మాటలు ఒకసారి విందాం అన్న ప్లీజ్ వెల్కమ్ టు కే న్యూస్ ఏందన్న ఈ బీఆర్ఎస్ ఏంది ఏం చేయబోతా ఉన్నారు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు కాగానే ప్రతి ఇల్లు బీఆర్ఎస్ కిందకి వస్తుందనా బీఆర్ఎస్ అనే స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటారు దాన్ని అంటే సిటీలో ఉన్న ప్రతి బిల్డింగ్ నిబంధనల ప్రకారం కన్స్ట్రక్షన్ జరగదు కాబట్టి పర్మిషన్స్ ఇచ్చిన ప్రకారం కన్స్ట్రక్షన్ జరగదు కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కిందకి తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ కంటే ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తారు అంటే ప్రతి ఈ సిటీలో ఉన్న ప్రతి ఇంటి వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు బీఆర్ఎస్ చెల్లించాల్సి వస్తుంది అది మరి ప్రజలకు ఎట్లా మరి ఇదంతా తెలియదా ప్రజలకు తెలియదు నమ్ముతున్నారు ఇప్పుడు ఎట్లైపోయిందంటే కేసీఆర్ గారు దునపోతేయినింది అంటే ఈనింది అని చెప్పాలి నమ్మాలి అదే కదా దునపోతేయింది ఇప్పుడు అట్లా ఉంది ఈనదు దునపోతేయినదని మనం చెప్తాం మన మీద దాడులు ఆ బెదిరిస్తా ఉన్నారు
ఎల్ఆర్ఎస్ ఉద్యమం మానుకోవాలని చెప్పి నన్ను బెదిరిస్తున్నారన్న నాపైన భౌతిక దాడులు చేశారట నా ఆస్తులపైన దాడులు చేశారట నన్ను అనేక రకాలుగా ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా కేసీఆర్ కేటీఆర్ గారు నన్ను బెదిరిస్తున్నారు నా ప్రాణం పోయినా పర్లేదు నాకు ఎలాంటి నష్టం జరిగినా పర్లేదు నేను ప్రజల కోసం ఉద్యమం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తగ్గించాల్సిందే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను నువ్వు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే చేసేదాకా మేము వ్యతిరేకంగా పనిచేస్తాం ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలలో మా రియల్టర్స్ 12 లక్షల మంది ఉంటారు ఈ 12 లక్షల మంది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాము నువ్వు రేపు 23వ తారీఖు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తున్నాడు వ్యాపారేతర భూములని ఆ వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్ లో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయనంటే మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం మీకు వ్యతిరేకంగా పనిచేస్తాం మిమ్మల్ని ఓడించి తీరుతాం అని చెప్పి అంటే మున్సిపల్ గాని గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం ఏ ఇల్లు ఉండదన్న ఎవ్వర్ది ఉండదు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ఉండదు అంటే ఇవన్నీ బిఆర్ఎస్ కిందకి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే కొల్తలేస్తారు మీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం లేదు కాబట్టి మిగతా దానికి నువ్వు బిఆర్ఎస్ కట్టాలి అది బిఆర్ఎస్ కి అంటే అది లక్షలల్లో ఉంటది ఎల్ఆర్ఎస్ కంటే ఎక్కువ ఉంటది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బాధితులు 26 లక్షల మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు ప్రభుత్వానికి అంటే ఇంకా 26 లక్షల మంది ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళ సంగతి ఏందో కూడా తెలియదు 26 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎంత ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక 30,000 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ రూపాయన గవర్నమెంట్ కు కలెక్షన్ అవుతుంది 30,000 కోట్లు ఇప్పుడు బిఆర్ఎస్ వస్తే ఎంత అవుతది ఒక 1 లక్ష కోట్లు దాటుతది అన్న సిటీల్ని అంటే 1 లక్ష కోట్లు సిటీ ప్రజల దగ్గర గుంజబోతున్నారు సో ఇది అత్యంత ప్రమాదకరం కదా చాలా దారుణం అసలు ఇది అసలు ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్ ఇది గమనించాలి ఇది నిజము ఇది నిజము బిఆర్ఎస్ పార్టీ గనుక ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే గోవింద అంతే సంగతులు అంతే బిఆర్ఎస్ రుద్దుడే ఎల్ఆర్ఎస్ రుద్దుడే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయని అని చెప్పి లక్షలాది ప్రజల్ని పీడిస్తున్నది మాత్రం కూడా నిజమే కదా మనకు తెలుస్తుంది కదా రిజిస్ట్రేషన్లు బంద్ చేసి 75 రోజులు అవుతుంది ఒక్కొక్కరు తిండికి లేక ఆత్మహత్యలకు రెడీ అవుతున్నారు పాపం రియల్టర్స్ అవసరాలకు అమ్ముకున్న వ్యక్తులు చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రియల్టర్స్ కానీ అవసర రీత్యా ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళు కానీ నానా కష్టాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న రైట్ ప్రజలారా చూస్తున్నారు కదా జీహెచ్ఎంసీ ప్రజలారా మీ ముందు అత్యంత ప్రమాదం పొంచి ఉంది కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అయిపోగానే ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ స్కీమ్ తీసుకురాబోతా ఉన్నాడు అని చెప్పి రియల్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణన్న చెప్తా ఉన్నాడు ప్రవీణన్న ఈ ఉద్యమం చేస్తా ఉంటే ప్రజల మీద భారం ఏద్దని చేస్తా ఉంటే ఆయనను బెదిరించి భౌతిక దాడులు చేస్తామని చెప్పి కేటీఆర్ తన అనుచరులతో హెచ్చరిస్తా ఉన్నాడట కేటీఆర్ నువ్వు కిందేసి రాసుకున్నా ప్రవీణన్న ఏం చేయలేవు ఆయనకు క్యూ న్యూస్ అండగా ఉంటది తెలంగాణ ప్రజానికం అంతా అండగా ఉంటది డోంట్ వరీ కానీ ఒక మాట చెప్తున్నా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలారా దయచేసి టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓటేసిరనుకో బిఆర్ఎస్ అనే స్కీమ్ వస్తుంది బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని వస్తుంది ఈ స్కీమ్ ద్వారా 100 గజాలు ఉన్నటువంటి ఒక ఇంటి అయినా దాదాపు 2 నుంచి 5 లక్షల రూపాయలు ఉత్తపుణ్యానికే సర్కారు గట్టవలసి వస్తుంది లేకపోతే కూల్ చేస్తారు ఇది కావన్నా ఈ కూల్చేటువంటి రాబోయే మన మీద పిడిగేస్తున్నటువంటి టిఆర్ఎస్ కావన్నా లేకపోతే మన మీద మనం సేఫ్ గా ఎప్పటిలెక్క బ్రతకాలనుకుంటే టిఆర్ఎస్ ను బొంద పెట్టాలన్నా మీరే ఆలోచించుకోండి దయచేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్ కు చెప్తా ఉన్నా దయచేసి టిఆర్ఎస్ పార్టీ కోటేయకండి నేను చెప్పిన మాట గతంలో చెప్పింది చెప్పినట్టే జరుగుతా ఉంది ఈ మాట కూడా చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ అనే స్కీమ్ రాబోతా ఉంది ఈ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత మీ చేతిలో ఏమీ ఉండదు దయచేసి టిఆర్ఎస్ పార్టీని ఓడించకపోతే వాళ్ళ స్కీములు ఆగవు జీహెచ్ఎంసీలో రాబోయే జీహెచ్ఎంసీలో టిఆర్ఎస్ పార్టీకి తప్ప దేనికైనా ఓటేసుకొని టిఆర్ఎస్ పార్టీని మాత్రం ఓడించండి దయచేసి సో ఇంకా నా ఏమని చెప్పదలుచుకున్నా ఇక ఇది కథ ఇట్లుంటే ఇక ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు నిర్వహించాలి బాతాల పోసేటి ప్రధానమంత్రికి లేఖ రాసిండు ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు నిర్వహించాలి మన పోటీ పరీక్షల సంగతి ఏమైపోయింది బాతాల పోసేటి మన నోటిఫికేషన్లు ఎటువైనాయి
మన మనం వేయవలసిన డిఎస్సి ఏది, మనం వేయవలసిన గ్రూప్ 2 ఏది, మనం వేయవలసిన గ్రూప్ 1 ఏది, గ్రూప్ 4 ఏది, ఇవిటిపైనే ఇవిటి గురించి ఎవడి ఎవడి వానికి రాయాలే లేక సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి ఇంకా లేక రాసినాం ఇంకా సిగ్గులేదా జిడిగింది అంటే నల్లగున్న నాకేం సిగ్గన్నదట అట్లే ఉంటది కథ భాగ్యలక్ష్మి అమ్మ మీద ఆన నా సంతకాన్ని పోర్జరీ చేశారు సీఎం వ్యాఖ్యలు బాధ కలిగించాయి మజ్లిస్ తో కుమ్మక్కై బాజాపాపై ఆరోపణలు చేస్తున్నారు బాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరద సాయాన్ని బాజాపా నాయకులే నిలిపివేయించారంటూ సీఎం కేసీఆర్ తెరాస నాయకులు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేసిండు నిన్న అన్నట్టుగానే భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లి అమ్మ మీద ఒట్టేసి ఇది మేము కాదు చేసింది టిఆర్ఎస్ నేను ముందే చెప్పిన కేసిఆర్ఏ స్కీములన్నీ ఆపిస్తారా ఆయన వరద సాయాలు గిరద సాయాలు అన్నీ ఆపించేది ఆయనే కేసిఆర్ అంతా చోరే ఆడుంటాడు అందుకే ఆ చోర్ సంగతి తెలుస్తందుకే మేము కచరా సాఫ్ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం ఇవాళ ఏస్రావ్ నగర్లోని జమ్మిగడ్డలో కచరా సాఫ్ కార్యక్రమం ఉంది ఈ బండి సంజయ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన ఆపమన్నాడు అని చెప్పి మీరు సర్వే చేయండి నిజాలు బయటపడితే ఆడిట్ చేయండి దొంగలంతా బయటపడతారు అది లెక్క గ్రేటర్ లో భాజపాకు జనసేన మద్దతు విస్తృత ప్రయోజనాల కోసమే అన్న పవన్ కళ్యాణ్ 1900 పేజీల వార్త తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారని చూపుతున్న బండి సంజయ్ చూసుకో మరి ఏది బాతాల పోసేది మరి సవాల్ వేసిందిగా భాగ్యలక్ష్మి టెంపుల్ కాలి పోయి విమానం దినవా నేను బండి సంజయ్ చేసింది దాన్ని రాకపోతే దొంగలు ఎక్క పారిపోతే నువ్వు నీ అయ్యా ఇద్దరు కలిసి పారిపోయా ఇది ఇట్లుంటే ఇక ధూమ్ధామ్ బల్దియాలో ముగిసిన నామినేషన్ల పర్వం 2602 దాఖలు 26 చోట్ల సిట్టింగులను మార్చిన తెరాస భాజపా జాబితాలో అత్యధికులు కొత్తవారే కాంగ్రెస్ లో గందరగోళం అనుకున్న దానికంటే అధిక స్థానాల్లో ఎంఐఎం పోటీ 111 చోట్ల తెదేప పలు చోట్ల రిబల్స్ ను బుజ్జగించేందుకు రంగంలోకి నేతలు రసవత్తరంగా జిహెచ్ఎంసీ ఎన్నికలట ఆరోపణలు ప్రత్యారోపణలు వ్యూహ ప్రతివ్యూహాల మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి నామినేషన్ల ప్రక్రియ ముగిసి రెండో దశలోకి ప్రవేశించాయి 150 డివిజన్లకు గాను మొత్తం 2602 నామినేషన్లు దాఖలయ్యాయి టికెట్ల కోసం పోటా పోటీ బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాజకీయ పార్టీల ప్రయత్నాలు తాము సూచించిన అభ్యర్థినే ఎంపిక చేయాలంటూ నాయకుల ఒత్తిళ్లు ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారని ఎదురుచూపులు ఇలా అనేక పరిణామాల మధ్య నామినేషన్ల ప్రక్రియ ముగిసింది మరోవైపు రెబల్స్ ను అసంతృప్తులను బుజ్జగించి ప్రచారంలో దింపేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు అనేక చోట్ల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు దూకుడుగా ఉన్న తెరాస శుక్రవారం ఉదయం మిగిలిన 25 స్థానాలను కూడా అభ్యర్థులు ప్రకటించింది నామినేషన్ల గడువు కంటే ముందుగా అన్ని స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించింది ఈ పార్టీ అత్యంత వేగంగా ఓడిపోయేటువంటి ఈ పార్టీ బీజేపీ నుంచి అత్యధికంగా బీజేపీ నుంచే 571 మంది ఆశాభావులు నామినేషన్లు వేసారు టిఆర్ఎస్ నుంచి 557 కాంగ్రెస్ నుంచి 372 టీడీపీ నుంచి 206 ఎంఐఎం నుంచి 78 సిపిఎం 22 సిపిఐ 21 ఇతర పార్టీల నుంచి 115 స్వతంత్రులు 660 మంది నామినేషన్లు వేసారట మొత్తానికి 2602 నామినేషన్లు దాఖలైన 150 డివిజన్లకు ఇది ఇట్లుంటే కోవాక్సిన్ మానవ ప్రయోగాల్లో భాగంగా వాలంటీర్ గా శుక్రవారం టీకా వేయించుకుంటున్న హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ హర్యానా ఆరోగ్య మంత్రికి కోవిడ్ ప్రయోగాత్మక టీకా దేశంలో కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించిన భారత్ బయోటెక్ అంటూ హర్యానా మంత్రి ఏకంగా వ్యాక్సిన్ వేసుకుంటా ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ కు కేటీఆర్ కు వాళ్ళ ఖాందానికి మొత్తం ఒకసారి క్లినికల్ ట్రయల్స్ చేయాలి వీళ్ళ మీద చేస్తే సగం చనిపోతుంది తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం ఇక హుసేన్ సాగర్ పుష్కరాలు కూడా చేస్తాడు ఎన్నడో అన్నాడు హుసేన్ సాగర్ పుష్కరాలు మూసీ పుష్కరాలు కూడా అవుతాయి పుట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే నిన్న చూస్తారు కదా అది వాయ డబ్బా హుసేన్ సాగర్ నీళ్లు హుసేన్ సాగర్ కొబ్బరి నీళ్లు కావాలి ముంచుకొని తాగాలి అవే నేను అట్లా చేస్తాను నేను కేసీఆర్ పట్టుబడి తెట్టుంటా నిన్న పోయినా హుసేన్ సాగర్ కానీ పోయి నీళ్లు ముంచితే అవే నీళ్లతో కేసీఆర్ పోటువకు కేటీఆర్ పోటువకు పాలాభిషేకం చేసినాం సిగ్గుండాలే ముఖ్యమంత్రి చెప్తారు అన్నీ బడాయి మాటలే ఆకాశ ఆర్మేళ ఆడ నొడపీసి ఏం లేవు 125 అంబేద్కర్ల అడుగుల అంబేద్కర్ విగ్రహం అంటే ఆడ పత్తకే లేదు ఇంకా ఆడ అమరవీరుల స్తూపము ఓ ఇక కథ కార్ఖానా మామూలు లెక్క కాదు కాదు అన్ని బడేవాయి మాటలే ఇవాళ మూసీ కాడికి పోతా ఉన్నా మూసీ సుందరీకరణ మూసీలతో మూసీకి ఇరువైపుల 6 లైన్ల రోడ్లు ఇలా టేపులు పెట్టి కొలిసి జనానికి వివరిస్తాం నిన్న హుసేన్ సాగర్ కథ అయిపోయిందిగా ఇలా మూసీ కథ పోతాం చూడరిగా
తుంగభద్ర పుష్కరాల ప్రారంభం వేద మంత్రోచ్చారణ మధ్య అంకురార్పణ దయచేసి కల్వకుంట్ల కుటుంబం ఈ పుష్కరాల ఓకురి నీలు కరావు చేయకురి పవిత్రమైన జలాలని పుష్కర స్నానం చేసిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి అలంపూర్ వద్ద తుంగభద్రలో పుష్కర స్నానాలు చేస్తున్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అబ్రహం అట ఏడి ఎమ్మెల్యే అబ్రహం ఎనుకునట్టునా రాయదాని తరలింపు మతిలేని చర్య కాదా కోట్ల ఖర్చు చేసి ఇప్పుడు తరలిస్తామంటారా ప్రజల సొమ్ము వృధా అయితే బాధపడేది వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానిది మతిలేని చర్య అంటే తప్పేంటి హెబియస్ కార్పస్ వ్యాజ్యాలపై విచారణలో ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలవరిస్తూ శాసనం ఉండాల్సిందే రాయదాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి ఇది ఏపీకి సంబంధించిన లొల్లి ఇక ఈనాడు కార్టూన్ ఏందంటే ఆవుల రక్షణ క్యాబినెట్లో తనకు చోటిస్తేనే న్యాయంగా ఉంటుందట సార్ మధ్యప్రదేశ్లో ఆవుల కోసం క్యాబినెట్ అట తన చోటి ఏమంటుంది ఆవొచ్చి ఇది ఈనాడు ఇక వెలుగు చూద్దాం ప్రమాణం చేద్దామంటే పారిపోయిండు కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే బండి సంజయ్ టీఆర్ఎస్ ను జనం నమ్ముతలేరు అందుకే బీజేపీ పై సీఎం తప్పుడు ప్రచారం కేసీఆర్ అబద్ధాలను దైవ సాక్షిగా ప్రజలకు చెప్పేందుకే భాగ్యలక్ష్మి టెంపుల్ కు వచ్చా సీఎం కూడా వచ్చి ప్రమాణం చేస్తారనుకున్నా రాలేదేం ఎంఐఎం తో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీని విమర్శించే హక్కు లేదు అంటూ నిన్న అన్నంత పని చేసిండు భాగ్యలక్ష్మి టెంపుల్ పోయిండు బండి సంజయ్ గీ కేసీఆర్ దమ్ముంటా కేసీఆర్ సెక్యూరిటీ లేకుంటే ఆడిపోయే పరిస్థితి ఉండదు బీజేపీకి జనసేన సపోర్ట్ మా క్యాండిడేట్ల నామినేషన్లు వెనక్కి తీసుకుంటాం పవన్ గ్రాఫిక్స్ కాదు జనం అభివృద్ధి కోరుకుంటున్నారు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు కే లక్ష్మణ్ పవన్ నాదెండ్ల మనోహర్ తో కిషన్ రెడ్డి లక్ష్మణ్ చర్చలు అంటూ మొత్తానికి జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ తోటి హైదరాబాద్ లో కొంత మరికొంత ఊపు మీదకి వచ్చిందని చెప్పాలి బీజేపీ ఇదిట్లుంటిగా చెప్పింది లక్ష ఇచ్చింది 2000 ఆ ఇండ్లల్లో కూడా సౌలతులు చక్కగా లేవు ఏడాదిలో కట్టిస్తామని చెప్పి 4 ఏళ్ళు అయింది సర్కార్ మాటలు నమ్మి జాగలు ఇచ్చి కిరాయికుంటున్న పేదలు స్లోగా సాగుతున్న నిర్మాణాలు ఖైరతాబాద్ లో నెలకిందటనే పనులు స్టార్ట్ ఇది గ్రేటర్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తారీఖ గ్రేటర్ హైదరాబాద్ లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలారా ఇంకా నమ్ముతారా మీరు టిఆర్ఎస్ పార్టీని ఈ దొంగల ముఠాని ఇంకా నమ్ముతారా మీరు ఇండ్లు కట్టరు కట్టరు కట్టరని చెప్పిన లక్షిన్లు 4 ఏళ్ళలో కంప్లీట్ చేస్తామన్నారు మేనిఫెస్టోలో ఇచ్చింది 2000 ఇంకా 98,000 ఇళ్ళు ఏవి ఇవి అడగరా గ్రేటర్ హైదరాబాద్ లో ఇక గీమె సంగతి చూద్దాం షెట్ల కింద బతుకుతున్నాం గరీబోళ్ళం బజార్ల పొంటి షెట్ల కింద ఉంటున్నాం ఎప్పటి నుంచో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాం మాకు ఇండ్లు ఇవ్వలేదు 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం ఎక్కడికన్నా పోయి గుడిసెలన్నా వేసుకుందామంటే వేసుకొని ఇస్తలేదు కిరాయి ఇంట్లన్నా ఉందామంటే 4-5 వేలు అడుగుతున్నారు అంతంత కిరాయి ఎన్ని నుంచి తెచ్చి కట్టాలి నాంచారమ్మ బస్తీలా బుచ్చమ్మ అంటా ఉంది షెట్ల కింద బతుకుతున్నారట హైదరాబాద్ చూసుకో గ్రేటర్ హైదరాబాద్ లో 100,000 బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని 2016 ఎన్నికల్లో చెప్పిన టిఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చింది 2000 లోపే ఆ ఇచ్చిన ఇండ్లకు కూడా చక్కగా లేవని సౌలతులు లేవని పెచ్చులు ఊడిపోతున్నాయని జనం అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని లీడర్లు చెప్పిన మాటలు నమ్మి గుడిసెలను ఖాళీ చేసి జాగాలు ఇచ్చిన పేదలు 4 ఏళ్లుగా కిరాయి ఇండ్లలోనే గడపాల్సి వస్తున్నది కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసిన పునాదులు పడలేదు ఇంకొన్ని చోట్ల పునాదులు దీసినా పిల్లలు వేయలేదు మరికొన్ని చోట్ల పిల్లలు దించినా గోడలు పెట్టలేదు ఇట్లా ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నత్త నడకన సాగుతున్నది కరోనా ఎఫెక్ట్ తో నిర్మాణాలు లేట్ అయ్యాయని మంత్రి కేటీఆర్ సహా టీఆర్ఎస్ లీడర్లు చెప్పడంపై పేదలు మండిపడుతున్నారు కరోనా వచ్చింది 8 నెలల కింద అని చెప్పి అంతకుముందు 3 ఏళ్ళు ఏం బీకిరని నిలదీస్తా ఉన్నారట జనం ఇగో ఇది కథ అర్థం చేసుకోండి ప్రజలారా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరి అనుకో మీ సావును మీరు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది దయచేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టురి మీకు లక్ష ఇన్లో బొక్స ఇన్లో ప్రతిపక్షాలు హామీ ఇస్తే తీసుకోరి వాళ్ళు చేస్తారు తప్ప ఇలా అహంకారం ఇలా బలుపు అనగాలంటే ఓడగొడితేనే దుబ్బాకలు ఓడగొడి తనిగిందిగా జరంత ఇప్పుడు మొత్తం అనగాలంటే ఇది ఓడగొట్టాల్సిందే ఇంకా ఈ బీఆర్ఎస్ స్కీమ్ అయితే భయంకరమైనటువంటి స్కీమ్ ఇది దయచేసి ఇంటి సొంత ఇండ్లు ఉన్న ఏ ఓనర్ కూడా టిఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు ఏసీర్ అంటే 5 లక్షలు కడతాను ఒప్పుకున్నట్టే ఇక ఇది ఇట్లుంటే పడనోళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు మేమెట్లా పనిచేస్తాం టీఆర్ఎస్ పై పార్టీ సిటీ ఎమ్మెల్యేల గరం మన్నె కవిత విజయారెడ్డికి టికెట్లు ఇవ్వడంపై దానం గుస్సా బొంతు శ్రీదేవికి ఇవ్వడంపై బేతి సుభాష్ రెడ్డి తలసాని అపోజ్ అంబర్పేట టికెట్ కేటాయింపుపై కాలేరు వెంకటేశం అసంతృప్తి అయిపోయానా గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు టీఆర్ఎస్ లో గందరగోళం ఉందట ఈ ఆఖరికి ఈ బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఛాన్స్ ఇస్తట్లేరు వీళ్ళే ఓడగొట్టుకుంటారు కానీ ఈసారి చూస్తుంటే గ్రేటర్ హైదరాబాద్ టికెట్ల కేటాయింపు తీరు ఆ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అగ్గి రాజేసిందట రాజేదా మరి ఆ డబ్ల్యూహెచ్ఓలో మళ్ళీ చేరతాం
జో బైడెన్ చెప్తా ఉన్నాడు ఇక ఇది ఇట్లుంటే రోడ్లు వేసినాం ఫ్లైఓవర్లు కట్టినాం పయకాలను నిర్మించినాం ఇవన్నీ బాతాల పోసేటి కొడుకు డ్రామారావు ముచ్చారు రోడ్లు వేసినాం ఫ్లైఓవర్లు కట్టినాం గడ్డి బీకినాం మా అయ్య నేను కట్టలు కట్టినాం ఇవి చెప్పురుకే అభివృద్ధి చెప్పి ఓట్లు అడగండి అక్రమణలు భూ కబ్జాలు చెప్పి అడగొద్దా మీ ఉప్పల్ కార్పొరేటర్ 1800 గదాల భూమి అమ్ముకున్నాడట సర్కార్ బడికి ఇచ్చిన భూమి सरकार बड़ कटे भूमि उंटे 1800 गजाल कब्जा पेटी अम्मकना उपल कॉर्पोरेटर माला आयन टिकेट इच्छा इंका इंकेमताड़ो इक उपल जना नमे नि रात्रि पी कचरा साफ कार्यक्रम पड़ते अड़ जन चुनाव इको इधी अमेस्टर हईदराबाद अम्मतार पुटकना जे टीआरएस पार्टी तप देन ओटेकोरी बीजेपी की सर्वे राष्ट्र चीफ संजय कोर कमिटी मेंबर विवेक स्वामी तो भेटी केसीआर पालन चक् बीजेपी तोने साध्यमनि वेलाडट कांग्रेस सीनियर नेता केंद्र माजी मंत्री सर्वे सत्यनारायण बीजेपी लो चेरनुन्नारु शुक्रवार बीजेपी राष्ट्र चीफ बंडी संजय कोर कमिटी मेंबर विवेक वेंकट स्वामी शुक्रवार हैदराबाद लोनि महेंद्र हिल्स लो उन्न सत्यनारायण इंटिकि वेल्लि मर्यादा पूर्वकंगा कलिसिरट ई संदर्भंगा बीजेपी लो चेरालनि आयनन आह्वानिंचिरट इक अयिपोयिनाडु चेरतडु इट्लैना ईन बीजेपी लो ईन अल्लुडु कृशांक आयन पेरेदो उंदि टीआरएस लो नलुगुरु पिल्ललनु मुंचिन మింగిన ఉప్పుసెరువు తాత అంత్యక్రియలకు వచ్చి అనంత లోకాలకు నారాయణపేట జిల్లా నంద్యాతండలో విషాదం జరిగిందట పాపం తుంగభద్ర పుష్కరాలు శురు కేసిఆర్ ను టిఆర్ఎస్ పార్టీ కండువాలని దయచేసి అటెంకాల రానియకండి మొత్తం పుష్కరాలని ఆగమైతే నీళ్లు కరవైతే బ్యాంకింగ్ లోకి కార్పొరేట్లు వస్తా ఉన్నారట బడా పారిశ్రామికవేత్తలు గ్రూపులు బ్యాంకింగ్ లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆర్బీఐ ఇంటర్నేషనల్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసిందట ఇది వెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతి ఏదయా మీ దయ ग्रेटर एन कीचर् दूर वार बदल विविध जिल बाताल पोजिटी अर्थम टीचर् ग्रेटर एन कधुपे टीआरएस पार्टी बुंदर वो दुब्बाक दबर ईड एट परस्थित टीचर् विधुदानी इगो यह कथ चेसीट टीचर् निना पनचे बाताल पोसे टीचर् वालू प्रभुत् मार्चन इधर असెంబ్లీ ముందస్తు ఎన్నికల ముందు పిఆర్సీ ఏర్పాటు ప్రకటన దుబ్బాక ఉప ఎన్నిక ముందు డిఏ మినీ అసెంబ్లీ సంగ్రహం వంటి జిహెచ్ఎంసి ఎన్నికల ముందు మాకేంటి ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుసూపు ఎన్నికల ముందు ఉద్యోగులకు ప్రభుత్వానికి తీపి కబురు చెప్పడం ఉమ్మడి రాష్ట్రం నుంచి వస్తున్న అనవాయితీ పిఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లు ఎంతో కాలంగా పెండింగ్ లోనే ఉన్నవే అందుకే వారిలో గంపెడ ఆశ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలింది నిరాశే ప్రభుత్వ ఉద్యోగి అని ఎవరన్న ఉంటే టిఆర్ఎస్ పార్టీకి అయితోటేడిగా అయిపోయింది కేసిఆర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన అసెంబ్లీ ఎన్నికల ముందు పిఆర్సీ ప్రకటన రెండేళ్లు గడిచినా వేతన సవరణ అక్కడే మిగిలిన రెండు డిఏలు పెండింగ్ లోనే కరోనా కాలంలో వేతనాల్లో కోత రాష్ట్రంలోనే జిహెచ్ఎంసి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అంతే నిర్వీర్యమైతున్న ఆర్టీసీ ఇతర కార్పొరేషన్లు ఉనికి కోల్పోతున్న రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు వాటి ఉద్యోగులకు ఉద్యోగ వేతన భద్రత కరువు ఒకసారి మన టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంటది కదా టిమ్స్ హాస్పిటల్ లో జీతాలు ఇస్తలేరట ఉద్యోగులను ఎల్లి చూడరు ఎట్లుందో ఒకసారి పెట్టు ప్లేస్కు సాలరీస్ వెంటనే ఇవ్వాలి టిమ్స్ స్టాఫ్ నర్సులకు వెంటనే జీతాలు ఇవ్వాలి టిమ్స్ స్టాఫ్ నర్సులకు జీతాలు ఇవ్వాలి హోమ్ క్వారంటైన్ లీవ్లు ఇవ్వాలి హోమ్ క్వారంటైన్ లీవ్లు ఇవ్వాలి హోమ్ క్వారంటైన్ లీవ్లు ఇవ్వాలి హరాస్మెంట్లు ఆపాలి ఆపాలి హరాస్మెంట్లు ఆపాలి హరాస్మెంట్స్ ఆపాలి సెలవులు ఇవ్వాలి సెలవులు ఇవ్వాలి టిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ నర్సులకు ఇంకా క్వారంటైన్ లీవ్స్ ఎన్ని రోజులు ఇచ్చి ఇప్పుడు తీసేస్తా అంటున్నారు సడన్ గా చూసిరు కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పి బటవాయి దావకాన పెట్టిడు బాతాల పోసెట్టి అన్న పనిచేసే ఉద్యోగుల కాంట్రాక్టులకు జీతాలు ఇస్తలేరు ఎప్పుడు ఇస్తారా అని పోతే మీరు కాంట్రాక్టులు ఎక్కువ నకరాలు చేయొద్దని చెప్తా ఉన్నారు ఆడ సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ బిడ్డలకు జీతాలు ఇవ్వలేని దరిద్ర సర్కారు ఉన్నది కదా ఇక్కడ ఇంకా జిహెచ్ఎంసి ఎన్నికల ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావా ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తాడా ఇప్పుడు అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది చూసారు కదా అది పరిస్థితి ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే
వాళ్ళని ఊరలల్లాడిచ్చిన మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చుకుంటాం ఇట చెప్పిండు వేతనాలు ఇచ్చుకుంటాం అని చెప్పిండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అక్కడ పెట్టు బాతాల పోసెట్టి ఒకటి తారీఖు రావాల్సిన జీతాలు పది తారీఖు దాకా ఎందుకు వస్తలేవు అని అడుగుతా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఒడిశా ముఖ్యమంత్రి కోవిడ్ యోధులకు నాలుగు నెలల అడ్వాన్స్ శాలరీ ఇస్తే నువ్వు జీతాలు కట్ చేస్తివి ఇంత బోసిడికే సీఎం ఏమైనా ఉంటారా ఇంత బోసిడికే పనితనం ఏమైనా ఉంటుందా ఇంకో ఇక వీళ్ళే వీళ్ళకిచ్చి జిహెచ్ఎంసీ సహా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కార్పొరేషన్లకు కాకుండా కేంద్ర సంస్థల ఖండన వాటి ఉద్యోగులకు ఉద్యోగ వేతన భద్రత కరవట ఆర్టీసీ ఉద్యోగులకు 23 50% వేతనాల చెల్లింపు సమ్మె కాలం 12 రోజుల వేతనం నేడు ఆర్టీసీ కార్మికులారా పిర్రగిచ్చి దోకొడతా ఉన్నాడు కదా తెలుసు కదా మీకు ఎట్ట దెబ్బ కొట్టానో ఈ దొంగ సర్కారును ఈ కేసీఆర్ ను బొంద పెట్టకపోతే ఇంకొక యాడాదిలో ఆర్టీసీ మన గణపియదిగా ఆర్టీసీ మన గణపియది మీ అన్ని సమస్యలకు పరిష్కారం టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే జిహెచ్ఎంసీలు చిత్తు చిత్తు కూడా కొట్టాలి నమ్మిచ్చి తడిబట్టతోని గొంతుకోయాలి కేసీఆర్ ప్రజలారా హైదరాబాద్ ప్రజలారా నేను చెప్తా ఉన్నా కేసీఆర్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసింది కదా కేసీఆర్ మీకు ఉద్యోగాలు కల్పిస్తాను మోసం చేసింది కదా కేసీఆర్ మీకు ఎల్ఆర్ఎస్ పేరుతో మోసం చేస్తా ఉన్నాడు కదా కేసీఆర్ మీకు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నాడు కదా కేసీఆర్ మీకు రేషన్ కార్డులు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నాడు కదా అందుకే మీరేం చేయాలంటే పోలింగ్ స్టేషన్ లోపలికి పోయినాక పరద అడ్డం కట్టి ఉంటుంది కదా ఇక పరద సాటు పోయినాక నువ్వు ఎవరిని కేసిన సంగతి ఎవరు చూడడిగా ఈ భూమి మీద ఎవరు చూసే కక్కేలేదు ఆ పరద సాటు పోయి నువ్వు కూడా మోసం చేయి కేసీఆర్ ఆ పని చేయి కేసీఆర్ నిన్ను బయట మోసం చేసింది కదా పరద సాటు పోయి నువ్వు కూడా చేయి కథం నీకు రాదా ఉపాయం ఇది ఇట్లుండగా ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు నిర్వహించాలి కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి రైల్వే డిఫెన్స్ బ్యాంక్ పరీక్షలన్నీ ఇంగ్లీష్ హిందీలోనే హిందీ ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర నష్టం అవజుడు ఇప్పుడు ఇప్పుడు లోక లోక్ దేశ్కి నేత అయ్యండి అయ్యో బాతాల పోసెట్టు ఇప్పుడు దీ లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండే ఇప్పుడు తమిళ ఆయన కీననే ప్రతినిధి కన్నడకి ఈననే ప్రతినిధి ఆ మలయాళానికి ఈననే ప్రతినిధి నువ్వు ఎన్ని రోజులున్నా బాతాల పోసెట్టి నువ్వు దొంగవే నిన్ను ఢిల్లీలో ఎవడన్నా దేక్తాడా దొంగ పోతుండు అంటారు చోరు పోతుండు అంటాడు నువ్వు సోనియా గాంధీ ముంగడ పోయి జరగ నా పేరు కేసీఆర్ అని చూద్దాం చీటర్ అంటారు నిన్నాడ ఢిల్లీలో కేసీఆర్ చీటర్ అంటారు ఇక ఇప్పుడు కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్టు ఈ బిల్డప్ ఇదంతా ఈ లేక ఇదంతా ఇది అంతుతుంది ఈ నేను చెప్తున్నాగా అయ్యా కొడుకులతో ఏమి కాదు అంత జోకర్ గాళ్ళు ఏది కలియుగ జోకర్లు అని అరవింద్ చెప్పినగా అల్లేలు అసంతృప్త జ్వాలలు మరో 35 మందితో కాంగ్రెస్ జాబితా 126 పేర్లు ప్రకటన 34 సీట్లు పెండింగ్ 58 డివిజన్ల నుంచి మజ్లిస్ పోటీ అట ప్రగతి భవన్ ఎదుట టిఆర్ఎస్ నాయకుల ధర్నా కుకట్పల్లి ఆఫీసును ధ్వంసం చేసిన బీజేపీ అసంతృప్తులు టికెట్ దక్కలేదని అన్ని పార్టీలోని జంపింగ్ జపాంగ్లు ఇగో ఇది మూసాపేట టికెట్ దక్కలేదని టిఆర్ఎస్ భవన్ వద్ద అనుచరులతో మల్లేష్ యాదవ్ నిరసన చేస్తా ఉన్నాడట పాపం ఎనకటి సంధి కొట్లాడింది మాధవరం కృష్ణారావు అమ్ముకున్నాడట ఈయన టికెట్ బీజేపీకే జనసేన మద్దతు గ్రేటర్ ఎన్నికల బరి నుంచి విరమణ పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతల చర్చలు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు కిషన్ రెడ్డి 2602 గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల సంఖ్య బీజేపీ టిఆర్ఎస్ ల నుంచి అత్యధికంగా వచ్చినట పార్టీల వారిగా నామినేషన్ల సంఖ్య ఇదని ఇక బీజేపీలోకి సర్వే సత్యనారాయణ కేంద్ర మాజీ మంత్రితో సంజయ్ వివేక్ చర్చలు సోనియాకు లేఖ పంప కార్యకర్తలతో బీజేపీలోకి కేసీఆర్ మాటలకు గారడీ చేశారు సర్వే కొండా విశ్వేశ్వరరెడ్డితో భూపేంద్ర యాదవ్ భేటీ బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం కొండా ఖండించిందట ఇది ఇక గుండె తరక్కపోతోంది 3000 కోట్లతో అభివృద్ధి చేసి అర్ధాంతరంగా ఇది ఏపీకి సంబంధించింది ఇక పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేస్తున్న ఎంపీ సంజయ్ కేసీఆర్ దే మత రాజకీయం మజ్లిస్ తో కుమ్మక్కై దుష్ప్రచారం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు ఆక్రమణల వల్లే వరదలు సాయం పంపిణీ చేశాకే ఎన్నికలకు వెళ్లాల్సింది సవాల్లో భాగంగా పాత బస్తీలో భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్ ఉద్రిక్తల నడమ పర్యటన సీఎం కోసం గంటపాటు ఎదురు చూసిండట సీఎం వస్తారు పోయి పామోజులం అన్నాడు దొంగ హైదరాబాద్ కు బీజేపీ ఏం చేసింది మీరు నువ్వు మీ అయ్య పీక్ కట్టలు కట్టిన నారంతా ఇక వాళ్ళు ఏం చేసారని అడుగుతా ఉన్నావు మీరు చేసింది ఎంత మీ హైదరాబాద్లో భూ కబ్జాలు దోపిడీలు ఆక్రమణలు ఇవే కదా మీరు చేసింది ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నాడు హిందూ ముస్లిం ఇండియా పాకిస్తానే వారికి ఎరుక చలాన్లపై సంజయ్ మాటలు నవ్వుకుంటున్నారు సిగ్గుండాలి కదా బాతాల పోలీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏం చెప్పిండు బండి సంజయ్ ఫ్రెండ్లీ పోలీసులకి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడ్డది ప్రజలకు అనవసరంగా మాస్క్ లేదని కారు కారు నడిపేటోనికి హెల్మెట్ ఉంటా అలా బాతాల పోసెట్టి కొడుక
ఇవి చలాన్లా, ఈ దిక్కుమాలిన చలాన్లని మాఫీ చేస్తామని చెప్పిండు. అది బరాబరే కదా, తప్పేముంది? అది ప్రజల మేనిఫెస్టో. అది చేసిన పనిని చెప్పాలి. ఈసారి సెంచరీ కొట్టాలి. సెంచరీ లేదు, మీరు డక్అవుటే. మీరు ఈసారి సీఎం మహిళల పక్షపాతి. మరి 85 సీట్లు ఇచ్చినట, 85% మహిళా మంత్రులు ఎందుకు లేరు? మరి అచ్చా ఉన్నారా? ఓకే, బీసీలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చాం, నువ్వేమో 20 ఇచ్చుతావు. నాకు అర్థం కాదు, వాళ్ళకి హక్కు లేదా బీసీలకు? మేము ఇచ్చినప్పుడు మీ దయాదాక్షిణాల మీద బతురా? బీసీ ఓట్ల మీద నువ్వు బతున్నావా, లేకపోతే నీ ఓట్ల మీద బీసీలు బతుకుతురా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతవని కాందాన్ని ఎంత గట్టిగా 25 కిలోల బియ్యం బస్తా తెస్తే 12 కిలోలే కొడితే ఇంకా 12 కిలోలు మిగులుతాయి మీ కాందాన్ని అంతా తిన్నాక. బీసీలకు దయాదాక్షిణ మా మీది. ముదిరాజులకు బెస్తలకు పంచాయతీ పెట్టావు, మాదిగలను మాదిగలను విడదీసినావు, మాలలను మాలలను విడదీసినావు, గొల్ల కుర్మోలను విడదీసినావు, గొల్లోలను కుర్మోలను, ఆ తర్వాత లంబాడాలను ఆదివాసులను విడదీసినావు. ఇదా నువ్వు చేసింది? ఇంకోడ నేస్తాడు అది కోటు. ఏం చేసినావు? గొల్ల కుర్మోల గొర్రెలెట్టు పోయినాయి. ఏం చెప్తాడు ఇక బాతాల పోసేట్టు చెప్తాడు? ఇక ఈయన ఈ కొడుకులు అయ్యా కొడుకులు ఇద్దరు చెప్తారు ఏమని? అయ్యా కొడుకులు ఇద్దరు చెప్తారు ఏమని చెప్తారంటే, తెలంగాణ రాష్ట్రంలో గతంలో గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేది, ఈసారి మన దగ్గరనే కోట్లాది గొర్రెలు తయారైనాయి అని చెప్తాడు. హైదరాబాద్ ప్రజానికమా జిహెచ్ఎంసీలో ఉన్న అన్నలారా, ఈ లాజిక్ పాయింట్ చెప్పుడు. మన తానే లక్షలాది గొర్రెలు ఉత్పత్తి అయితే, మన తానే మాంసం గట్టిగా ఉంటే, మరి మటన్ ధర తగ్గన్నా పెరుగన్నా చెప్పుడు? మటన్ ధర తగ్గాలి కదా, మరి 700 ఎందుకు అయింది మటన్ ధర? చేపలు ఓ టన్నుల కొద్దీ చేపలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు, చేపల ధర తగ్గన్నా పెరుగన్నా మరి ఎందుకు పెరుగుతూ ఉంది? ఇవన్నీ బడేవాయి మాటలు. ఇలా సోనియాకు కాలుష్య శగ ఢిల్లీలో ఉండొద్దన్న డాక్టర్లు వెంటనే పనాజీకి ప్రయాణం. కాంగ్రెస్లో 3 కమిటీలు, కీలక రంగాలపై ఏర్పాటు. అసమ్మతి నేతలకు అగ్రనేతలకు చోటు, విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారట. గోవాకి వెళ్ళింది. జర భద్రం ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వేయట, ఆదమరిస్తే కరోనా విరుచుకుపడే ప్రమాదం ఉంది. చలికాలానికి కాలుష్యం తోడే ఢిల్లీలో తాకిడి. అహ్మదాబాద్లో అమల్లోకి 57 గంటల కర్ఫ్యూ. హర్యానాలో నెలాఖరు దాకా బడులు బంద్. అమెరికాలో నిమిషానికో మరణం, 1 లక్ష కేసులు. తెలంగాణ కేసుల్లో సగం జిహెచ్ఎంసీలోనే. కార్పొరేషన్ ఎన్నికల వేళకు జాగ్రత్తలు కీలకం అంటూ ఒక వార్త. జనం ఉంటేనే చచ్చిపోతుంది, ఫస్ట్ ఎన్నికలు కావాలి. జనవరి కల్లా హై రిస్క్ వర్గాలకు అందుబాటులోకి వస్తుందట, ఏప్రిల్ నాటికి అందరికీ వస్తుందట. నేటి నుంచి గాంధీలో సాధారణ సేవలు ప్రారంభమైతేట, 8 నెలల తర్వాత అన్ని విభాగాలు సురువు. ఇక రాష్ట్రంలో రోజుకు 65,000 పైగా కరోనా టెస్టులు అట. బయటకు వచ్చే వారంతా ప్రతి 10 రోజులకు టెస్ట్ చేసుకోవాలి. డిహెచ్ క్రికెటర్ సిరాజ్ ఇంట్లో విషాదం, అనారోగ్యంతో తండ్రి గౌస్ కన్నుమూత. ఆస్ట్రేలియా టూర్లో పేసర్ అంత్యక్రియలకు రాలేని పరిస్థితి. టీమిండియా పేసర్ హైదరాబాద్ యువ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ 53 అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ క్వారంటైన్ ప్రోటోకాల్ కారణంగా తండ్రి అంత్యక్రియలకు రాలేకపోయాడు. సిరాజ్ క్రికెటర్గా ఎదగడంలో తండ్రి కీలక పాత్ర పోయించినట. అరే పాపం. ఈ రాష్ట్రంలో 894 కొత్త కేసులు, 50 లక్షలు దాటిన టెస్టులు. సిగ్గులేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైకోర్టు గాతిరు కదిట్టే. ఇది ఆంధ్రజ్యోతి. ఇక తుంగ పుష్కర అన్నట, తుంగభద్ర పుష్కరాలు సురువు. 3 మంత్రుల పూజలు. అలంపూర్ నియోజకవర్గంలో 4 పుష్కర ఘాట్లు ఏర్పాటు. తొలి రోజు 10,000 మందికి పైగా పుణ్యస్నానాలు. రాలపాడులో విషాదం, నీట మునిగి యువకుడు మృతి. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్, నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకం పోగొట్టుకుంటువి. పదవి అధికారము భూని పదిలంగా తలబోడి చేస్తువి. దాపునకు రాననుచు చనువుగా టోపీ పెడితివి, లాభపడితివి. మహాకవి కాళోజీ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. సేమ్ కేసీఆర్ ఇదే చేయలే. అది ఛాలెంజ్ చేశాడు, ఆలయానికి వచ్చాడు. ముఖం చాటేసిన ముఖ్యమంత్రి సంజయ్ చెప్తా ఉన్నాడు. భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ పూజలు. ఎంపీకి స్వాగతం పలికి పూజ చేయించిన ట్రస్టీ ఈసీకి లేఖ రాయలేదని పునరుద్ఘాటించిన బండి. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలమని వెల్లడి. తప్పు చెయ్యకపోతే కేసీఆర్ ఎందుకు రాలేదు? బండి రాకతో భారీగా మోహరించిన పోలీసులు అంటూ. మొత్తానికి బండి సంజయ్ అన్నమాట మీద ఉన్నాడు. బాతాల పోసేటి పత్తలేకుండా పోయాడు. ఢిల్లీ వదిలి వెళ్లనున్న సోనియా అనారోగ్యంపై ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్. కీలక సమయంలో సోనియా బయటకు వెళ్తోంది. ఛాతిలో ఇన్ఫెక్షన్తో ఆస్తమా పెరిగింది. ఢిల్లీలో ఉంటే ప్రమాదమని వైద్యుల హెచ్చరిక. బీహార్ ఓటమితో మరింత కుంగిపోయిన సోనియా అంటూ గోవాలోని పనాజీకి వచ్చిందట. ఇక కేసీఆర్ కేటీఆర్లు కలియుగ జోకర్లు, ఘాటు విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ సంజయ్.
పోటీలో టిఆర్ఎస్ లేదు పోర్ బీజేపీ మజ్లిస్ మధ్య కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రావాలి మూడో ప్రపంచ యుద్ధం చేస్తానంటున్నాడు కల్వకుంట్ల థియేటర్ లో కామెడీ షో నడుస్తుంది చూసుకో ఎట్లా ఉందా పాకిస్తాన్ కు గట్టి జలక్ పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఫ్రాన్స్ గతంలో జర్మనీ కూడా తిరస్కరించింది అగోస్టా సబ్మరీన్లను ఆధునీకరించలేం దైవ దూషణ పేరుతో వ్యక్తుల హత్యను సమర్థించిన పాకిస్తాన్ ఫ్రాన్స్ నిర్ణయంపై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం అంటూ ఒక వార్త బీజేపీ జనసేన కలిశాయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన ఒక జనసేన యాడ్ అవర్ తోటి బీజేపీకి మరింత బూస్ట్ వచ్చింది భద్రతే మా లక్ష్యం సిపి సజ్జనార్ ఎవరు భద్రత సార్ పోలీసు కేసీఆర్ దా ఓ పోలీ ప్రజలదా ఓకే భారీగా నామినేషన్ల పర్వం మొదలైన ప్రచారం 26 మంది సిట్టింగ్లను మార్చిన టిఆర్ఎస్ బీజేపీ నుంచి 129 మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందట దగ్గర అవుతున్న దూర విద్య అందరికీ అందుబాటులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీల దూర విద్య భిన్నం ఇక్కడ సులభతరమైన విద్యా విధానం ఓపెన్ యూనివర్సిటీ దగ్గర టిఆర్ఎస్ మేనిఫెస్టో భాగవతం బట్టబయలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తీన్మార్ మల్లన్న హుస్సేన్ సాగర్ వద్ద ప్రభుత్వాన్ని ఉతికేసిన వైనం టిఆర్ఎస్ పాత మేనిఫెస్టోను వివరించారు వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రసంగం ఉప్పల్లో కచరా సాఫ్ కార్యక్రమం ప్రజల నుండి అనూహ్య స్పందన మల్లన్న ప్రభావం తీవ్రంగా ఉంటుందంటున్న మేధావులు నిన్న ఎక్కడికి పోయినా పబ్లిక్ తండోపతండాలుగా చెప్తా ఉంటే ఎస్ కరెక్ట్ కరెక్ట్ మాకు అర్థమవుతుందని చెప్తా ఉన్నారు నిన్న హుసేన్ సాగర్ కాడికి వెనంగా ఇక ఇప్పుడు మూసీ కాడికి పోతున్నాం మూసీ కొలతలు ఉంటాయి చూడరి ఎక్కడ మన ఇక్కడ నాగోల్ దగ్గర నుంచి నాగోలు బ్రిడ్జ్ ఉందిగా అక్కడికి 11 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం నాగోల్లో ఈ మూసీ పరివాహక ప్రాంతం ఎంత సుందరీకరణ జరిగింది ఏం కథ అదంతా మేనిఫెస్టోలు ఏం పెట్టిరని చెప్తాం ఇది ప్రధానికి బాతాల పోసేటి లేక ఉత్తదే ఏం లేదు జాతి నువ్వు ఇగో బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు బాతాల పోసేటి నువ్వు ఎప్పటికీ జాతీయ నాయకుని కాలేవు నువ్వు పామౌజు నాయకునివే ఇక సాక్షి చూద్దాం యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్ డబ్ల్యూహెచ్ఓలో చేరతామని చెప్పి చెప్పిండు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు రెమిడెసివిర్ ఇవ్వద్దు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తా ఉంది ఇక భారత్లో కరోనా వైరస్ కొత్తగా 45,000 కేసులు ఏప్రిల్ కల్లా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 2,000 అట డోస్ ధర గ్రేటర్ అప్డేట్స్ 25 లోపు ఆస్తి పన్ను రాయితట 25,000 లోపు ఆస్తి పన్ను రైజ్ చేస్తారట ఎవరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ సామాజిక లెక్కలు వేసుకుంటుందట ఏ లెక్కలు వేసుకున్నా మీ పని ఒడిసిపోయింది కేంద్రం నుంచి హైదరాబాద్కు ప్యాకేజ్ ఇప్పించండి దమ్ముంటే 100,000,000,000 తెండి మరి కేంద్రం మెడలు వంచుతాం ప్రభుత్వాన్ని దిట్ట చేస్తాం చేస్తాం అని చెప్పి నువ్వు పెంకుతీవి కదా అధికారం నీ చేతికి ఇచ్చి తేవలసినటువంటి సన్నాసులే అవతల నుంచి ఇమ్మన్నారంటే ఇలా శాత కాదని ఒప్పుకుంటున్నట్టే కదా వార్డు 150 అభ్యర్థులు 1,932 మొత్తం నామినేషన్లు 2,602 ముగిసిన జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి ఏమి లేదు లోటా బిజీ నువ్వు బంద్ చేయి నీతోటి కాదు నువ్వు కూసో స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళే ప్రధాన రాజకీయ పార్టీల ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకొనున్నాయి వివిధ పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు దుమ్ము లేపనున్నారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను వివిధ పార్టీలు సమర్పించినట్టుగా టీచర్లు వద్దు జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల కోసం టీచర్లు మినహా ఇతర అధికారులు సిబ్బంది జాబితా పంపించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లు లేఖ రాసిండట టీచర్లకు కనుక వేస్తే ఖతం చేస్తారు టీచర్లు మామూలు కాదు వాళ్ళు చూసి 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 అవన్ రాగానే దెబ్బ కొడతారు వాళ్ళు ప్రభుత్వాలను కూడా కొట్టారు గతంలో టీచర్లు వాళ్ళని ఏదో ఇలా తమాషా ఏమవుతున్న టీచర్లతో కానీ టీచర్లు ఖచ్చితంగా నీ పనిచేస్తారు బాతాల పోసేటి నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలట పుష్కరాలు ప్రారంభమైన అంటూ ఒక వార్త ఇసుక రీచ్ విలేజ్ రిచ్ అట మొత్తం ఉసుక దోపిడి జరుగుతూ ఉంది అక్కడ నేను పాదయాత్ర చేస్తుంటే ఏమూ లేదు ఏందా అంటే ఉసుక దోసుకపోతున్నారు సార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే మాట చలి ఎక్కువ చలి తక్కువ ఎండ ఎక్కువ కొడుతూ ఉందట ఉగ్రముప్పు తప్పింది ప్రధాని మోడీ శంకర్ అన్న కార్టూన్ మిగతా జీతం 1,382 రూపాయల 35 పైసలు ఏం చేశారో చెప్పండి భర్త జీతం భార్యకు తెలియాల్సిందే కేంద్ర సమాచార కమిషనర్ అట వాయమ్మో మంచిగానే ఉంది ఇది 2021లో బిజీ బిజీగా పెద్ద సంఖ్యలో మ్యాచ్లు ఆడనున్న భారత క్రికెట్ జట్టు అట స్పోర్ట్స్లో వార్త ఇక కార్పొరేట్ బ్యాంకులకు సై అట బడా కార్పొరేట్ గ్రూప్ల బ్యాంకింగ్ లైసెన్స్లకు ఆర్బీఐ ఓకేనట విజయ్ మాల్యా ఓ బ్యాంక్ వే టూకే సప్లయర్ అని పేరు మీద కథం అయిపోతుంది అన్ని తీరుతాయి ఇది సాక్షి ఏం సంగతి ఇటువరి ఈ బాతాల పోసేది టాయిలెట్ టాయిలెట్ కొత్త ఇటువరి టాయిలెట్ కొత్త ఇటువరి
ఏలు టాయిలెట్ పోతే ఇటు వరి ఇటుంటాయి బాత్రూమ్. మీకు శంకరగిరి మాన్యాలు తప్పవుతాయి. ఇక అయ్యా కొడుకులంతా ఆ తీసి మార్కాల లెక్క ఇలా పొడవలు గడీల దొరసాని పేపర్ పుణ్యానికే వస్తున్నాడ గడీల. మనం కొనుక్కొచ్చిన పుణ్యానికి ఇచ్చిరా ఫ్రీయేనా? అవు ఫ్రీ అమ్మా దొరసాని మాకు కూడా ఫ్రీగా వచ్చిందిలే. ఏందయ్యా ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు పెట్టాలి. ఇక కూచే రాయి దిగలడు ఎటు రాయి దిగబోయినట చూడు. ఈయన తెలంగాణను ఈ గ్రంథాపిన తెలంగాణను తయారు చేసినా ఇప్పుడు దేశనేత అవుతాడ. దేశనేత లొడపీస్ అవుతావు. దొంగ ఏక్ నెంబర్ చోరా కర్లు చూడా ముఖం చూస్తే చెప్తాయి దొంగ అని. ప్రస్తుతం ఇంగ్లీష్ హిందీలోనే పరీక్షలు నష్టపోతున్న తెలుగు విద్యార్థులు. అయ్యో తెలుగు విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ఇంత ప్రేమ చూడు బాతాల పోసిట్కి. గ్లోబరీనా కంపెనీకి ఇచ్చి 26 మంది ఇంటర్మీడియట్ పోరగాలను పొట్టన పెట్టుకుని మీ దొంగ మీ కొడుకు. తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారు. ఎంసెట్ పేపర్లు లీకు, ఎన్ని లీకులు ఎన్ని కథ. మా ఆవు పాండెట్ పోయిన ఆర్మూర్ పాండు పాండు ఎంసెట్ పేపర్ల లెక్క ఏం సంగతి పాండు. జాతీయ స్థాయి నియామక పరీక్షలపై ప్రధానికి బాతాల పోసెట్ లేఖ రాసిన ఉత్తదే కథ. పీవి స్మారక స్టాంప్ విడుదల చేయండి. మేము కూడా డబుల్ బెడ్రూమ్లో దోకేబాజ్ సర్కార్ నీ స్టాంప్ కూడా విడుదల చేస్తాం. బాతాల పోసెట్తేనే ఒక స్టాంప్ విడుదల చేస్తే ఏమనగాని. భరోసా అంటే కేసీఆర్ భరోసానా బటేవా అంటేనా? భరోసా అంటే కేసీఆర్ అట. ఎవరికి? రియల్ ఎస్టేట్ వాళ్ళకు, ఆ రియల్ ఎస్టేట్లో కబ్జా కోర్లకు, దొంగలకు, కూనికోర్లకు, దొంగలకు సర్దిగట్టుట్లా కేసీఆర్ వాళ్ళకు భరోసా. అన్ని వర్గాలకు అగ్రతాంబూలం అట. అగ్రతాంబూలం అంటే ముఖ్యమంత్రి కుర్చీ కదా తమ్మి. ఆ కుర్చీ ఎందుకు వస్తలేదు అమ్మ? అది మాత్రం మేము ఇయ్యాము. జిహెచ్ఎంసీలో ఈసారి సెంచరీ, నువ్వు సెంచరీ కొడితే నేను మళ్ళీ నీ గురించి మాట్లాడతా మీకు పో నా ఛాలెంజ్ పో. సెంచరీ లేదు అందుకే నువ్వు సున్నా కూడా విక్తున్నాం మేమంతా. జిహెచ్ఎంసీలో నీ దుగ్నం బంద్ అయిపోయింది తమ్మి. నీ సెంచరీలు నువ్వు ఉంకారాలు అన్ని బీకినవి. నీ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ముఖం చూస్తే కూడా ఓటేసేటట్లేడు. మీ అయ్యా చూస్తే అసలు వేయరు, నీ చూస్తే మొత్తం వేయరు. ఇక నువ్వు మనుషులను కిరాయి పెట్టుకొని డప్పులు కోలాటాలు బతుకమ్మలు పెట్టించి రోడ్ షోలు చేయవలసిందే తప్ప ఏముండదు తమ్మి. నువ్వు రోడ్ షోలు చేయి, నేను కూడా గల్లీ గల్లీ కచరా సాప్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నా. ఇక ఇగో మళ్ళా పింఛను వంచన, ఉద్యోగుల కార్మికుల హక్కులను అరిస్తున్న మోడీ సర్కార్ట. ఈయన కాపాడుతున్నాడు ఈ మోజవారి, మోడీ అరిస్తున్నాడట. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి టీమ్స్ల జీతాలు ఇస్తలేడు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు. విద్యా వాలంటీర్ల రెన్యువల్ లేదు. కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి అగమ్య గోచరం. వాళ్ళకి జీతాలు లేవు, పిఎఫ్లు లేవు, రెగ్యులరైజేషన్ లేదు, మన్ను లేదు. ఇక ఈయన ఈయన కేంద్రాన్ని గెలుపుతా ఉన్నాడు చూడు గడీల దొరసాని పెట్టి. అమ్మా మీ ఆయన అంటే మొత్తం సిగ్గు తప్పిండు, శరణ్ తప్పిండు, నువ్వు కూడా మొత్తం తప్పి నేను కూడా ఆయన లెక్కనే ఉంటా. నా పెనిమిటి కదా అని తిరుగుతున్నావేమో నువ్వు. చేసుకున్నావు మంచిగానే చేసుకున్నావు, గట్టి బంధమే నీది. మీ కొడుకేమో అంటున్నావు సంకలేపిండు. పెట్రోల్పై లీటర్కి 17 పైసలు, డీజిల్పై 22 పైసలు వాతానట. పెట్రోలు డీజిల్ మీద ఎవరు పెంచుతారు? వాల్యూ ఆడెడ్ ట్యాక్స్ అని ఉంటుంది. దాని ధర పెరిగినప్పుడల్లా కేసీఆర్ పైకం వస్తుంది. ఇక ఇట్లా దొంగ కేసీఆర్ ఇంతా కేసీఆర్ ఉంటేనే ఆర్టీసీకి 450 కోట్లట. లాక్డౌన్ నాటి వేతనం 120 కోట్లు, ఆర్టీసీ సహకార సంఘానికి 200 కోట్లు, సమకాలంలో బకాయిలు విడుదల, సంస్థ ఉద్యోగుల కేసీఆర్ పూర్తి భరోసా. వాళ్ళే వాళ్ళకి ఇచ్చి భరోసా అనట చూడు, బాతాల పోసేటి భరోసా. అమ్మా గడీల దొరసాని నువ్వు ఫ్రీగా వంచినా, నువ్వు మొత్తం ఇప్పుకొని తిరిగినా పేపర్ అంతా, నీ పత్రికని ఎవడు నమ్మడు. ఈ పత్రికలో వచ్చేటువంటి బజవాయి మాటలతోటి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితిలో లేరు. నువ్వు నువ్వు అంతో ఇంతో కేసీఆర్ను కనుక నీ మొగన్ని తిడితే కనుక జరేవా నింటరేమో కానీ, ఇక నువ్వు ఈ ఏడు మరిగా నీ అల్లుడు హరీష్ రావేటివా ఇలా లేడిగా. అయ్యా కొడుకుల దుఃఖం బంద్ చేసే దిమ్మదారి ప్రజలది. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలారా, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఒక బీఆర్ఎస్ అనే పిడుగు రాబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి పొరపాటున ఓటేసినామంటే మీ ఇంటి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో 5 లక్షలు నేను సర్కారు కడతాను ఒప్పుకున్నట్టే. 5 లక్షలు నష్టపోతారు ఒక్కొక్క బిల్డింగ్ ఓనర్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా, ఏ ఇంటి ఓనర్ కూడా దయచేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టకపోతే బతుకులు మారయి. ఈ బాతాల పోసేటి గ్యాంగు మొత్తం దోపిడీ చేసింది. దయచేసి ఓటేయకండి. ఇవాళ 11 గంటలకు నాగోలు కాడ నాలా ఏదైతే ఉందో మూసి, ఆ మూసి వరద కాడ టేపులు పెట్టి కొలుస్తాం. 6 లైన్ల లోడేది, ఆ పార్కులేవి, సుందరవనాలేవి, వందన నందనవనాలేవి మొత్తం లెక్కలు తీస్తాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నా సోదరులారు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులారా,
మిమ్మల్ని ఇట్లా కలుసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. మీరు అక్కడ లై ఉంటారు, ఇక్కడ బత్తా ఉంటారు కదా, నేను ఇక్కడ తిరుగుతా ఉన్నా మిమ్మల్ని కలిసేది ఉండే. వాస్తవానికి ఇక్కడ కూడా ప్రచారమే అనుకోరి. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ పాదయాత్ర షురూ చేస్తాం. ఇక్కడ కచరా సాఫ్ కర్కే ఉదర్ ఆయంగే హమ్. సో దయచేసి మిత్రులారా, ఎవరు కూడా అధైర్య పడకండి. బాతాల పోసెట్టి దుగ్నం బంద్ చేసే జిమ్మెదారి మాది. సో ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి. క్యూ న్యూస్, రాజ్ న్యూస్, తొలి వెలుగు అండ్ ఇతర ఛానళ్ళు. నేను మీ తీన్ మార్మలన్న. నల్లగొండ జిల్లా నడుము గట్టింది, ఓరు గల్లు పోరు దారులేసింది, కమ్మమంతా పోరు కమ్ముకున్నది, ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ. ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా, తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండా పట్టుకున్నదో నాగా. సాక్షిగా వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదో నాగా, అయ్య కొడుకు బిడ్డ అల్లు నీదే మరి రాజమైపోతున్నదో నాగా, కాశీ మురద్వాని మరిపించే పాలన కండ చూపుతున్నదో నాగా. అరే ఉద్యమ ద్రోహులే గద్దెకెక్కి మళ్ళ గారడీ చేస్తున్నారో నాగా, కుటుంబ పాలన సాగదు అంటూ కుక్కలన్నీ కూడా దోస్తాము అంటూ తిన్మారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ. పల్లె పల్లెలన్నీ ప్రతి నబూని అన్న మల్లన్నతో నడిచరో నాగా, తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండా పట్టుకున్నదో